సినిమా వస్తుందంటే మిగతా సినిమాలకు ముచ్చెమటలు పట్టేస్తాయి. ఆ వసూళ్ల ప్రభావం మాపై ఎక్కడ పడుతుందో అన్న భయాలు వెంటాడతాయి. కానీ సినిమాలో సత్తా ఉంటే ఏ స్టార్ హీరో ఏం చేయలేడని మరోసారి నిరూపించబడింది. ఇందుకు గోపీచంద్ కథానాయకుడిగా నటించిన లౌక్యం చిత్రం అద్దం పట్టింది. సరిగ్గా దసరా పండక్కి వారం రోజుల ముందు విడుదలైంది లౌక్యం. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర నిలబడగలిగింది. తీరా చూస్తే దసరా పండక్కి గోవిందుడు అందరి వాడలే వచ్చేశాడు. రామ్ చరణ్ సినిమా అంటే అందరి కళ్ళు అటువైపే. దాంతో లౌక్యం నిర్మాతలు భయపడ్డారు. గోవిందుడు తమ సినిమాని దెబ్బ కొడతాడని ఊహించారు. అనుకున్నట్టే గోవిందుడుకు తొలి 3 రోజులు భారీ వసూళ్లు వచ్చాయి. దాంతో లౌక్యం డల్ అయింది. తొలి 3 రోజుల ఊపు తగ్గిన తర్వాత అనూహ్యంగా లౌక్యం వసూళ్లు ఊపందుకున్నాయి. కొన్ని చోట్ల గోవిందుడు వసూళ్లను దాటి లౌక్యం కలెక్షన్లు రాబట్టుకుంది. అంతేకాదు, లౌక్యం సినిమా ఇటీవల 50 రోజులు పూర్తి చేసుకుంది. దాదాపు 50 కేంద్రాల్లో అర్ధ సెంచరీ కొట్టింది. మొత్తానికి సినిమా 20 కోట్లు వసూలు దక్కించుకుంది. మరోవైపు గోవిందుడు అందరి వాడలే కేవలం 6 కేంద్రాల్లో 50 ఆడింది. చాలా చోట్ల బయ్యర్లకు డబ్బులు రాలేదంట. మరికొన్ని చోట్ల స్వల్ప నష్టాలతో గోవిందుడు గట్టెక్కాడు. అలా లౌక్యం గోవిందుడు మధ్య జరిగిన పోటీలో గోపీచంద్రే విజయం వరించింది.